రాష్ట్రంలో పనిచేస్తున్న 104 వాహన సేవల్లో ప్రభుత్వం ఆధీనలోకి తీసుకోవడంతో పాటు పనిచేస్తున్న సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 104 సంఘాల పిలుపు మేరకు తిరుపతి పాత మున్సిపల్ ఆఫీస్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 104 ఉద్యోగులు గత 16 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవలు అందిస్తున్నారని, 104 ఉద్యోగుల్లో వైసీపీ ప్రభుత్వం అరవిందో యాజమాన్యంకు అప్పగించింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో డ్రైవర్ మరియు డీఈఓలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో ఇతర అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల కంటే చాలా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని అన్నారు. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కారం చూపటం లేదని, ప్రభుత్వం ప్రధాన ఎంప్లాయర్ కాబట్టి సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని గుర్తు చేశారు. మేము మా యొక్క డిమాండ్ కోసము, మా యొక్క ఉద్యోగ భద్రత కోసము 2వ తారీఖు నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మా యొక్క డిమాండు ఏంటంటే, 2008 నుంచి సుదీర్ఘ సేవలు అందిస్తున్నటువంటి డ్రైవర్ల మిత్రులకందరికీ కూడా క్యాబ్ సిస్టమ్ అమలు చేయాలని, అందులో 5 సంవత్సరాలు దాటిన వారికి స్లాబు, 10 సంవత్సరాలు దాటిన వారికి ఒక స్లాబ్ అని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించింది. అయినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి అరవిందో యాజమాన్యం ఆ స్లాబ్ సిస్టమ్ అనేది ఇంతవరకు కూడా అమలు చేయలేదు. అదేవిధంగా 2020లో అరవిందో సంస్థ ఈ 104 సేవలను ఉపచెప్పడం జరిగింది. అప్పుడు రిక్రూట్మెంట్ అయినటువంటి డీఈఓలు, ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్లు మరియు డ్రైవర్ సోదరులు వీళ్ళకందరికీ కూడా ప్రతి సంవత్సరము ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా 4 సంవత్సరం అయితేనే కూడా ఏ 1 రూపాయి కూడా ఇంక్రిమెంట్ అనేది పెంచలేదు. అదేవిధంగా పిఎఫ్ అనేది ఎంప్లాయీ నుంచినే 2 పక్కలా కట్ చేస్తున్నారు. ఎంప్లాయీ నుంచి 1 పక్క యాజమాన్యం, 1 పక్క అటర్సీ, సిటీసీ విధానం అని చెప్పినేసి ఎంప్లాయీల యొక్క జీతం నుంచినే 2 పక్కలు కూడా కట్ చేస్తున్నారు. దాన్ని గవర్నమెంట్ దీన్ని పరిణామంలోకి తీసుకొని ఎంప్లాయీ నుంచి ఏదైతే కట్ చేస్తున్నారో దాన్ని హరియర్స్ రూపంలో తిరిగి మాకు చెల్లించాలని చెప్పని, గతంలో 44-59 జీవో ప్రకారం సిటీసీ ఇస్తున్న దాన్ని రద్దు చేసి గవర్నమెంట్ ఏదైతే కార్పొరేట్ వ్యవస్థ ఉందో వాళ్ళు 1 సైడు ఎంప్లాయీ నుంచి 1 సైడు కట్ చేసి అప్పుడు చేస్తున్నటువంటి కంపెనీ కూడా మాకు హరియర్స్ రూపంలో వసూలు చేయించిన గవర్నమెంట్ వసూలు చేయించింది. అదేవిధంగా ఇప్పుడు కూడా దాదాపు మాకు ఒక్కొక్క ఎంప్లాయీకి దాదాపు 30 వేల రూపాయల నుంచి 130 వేల రూపాయల వరకు ఒక ఎంప్లాయీ ఇప్పటి వరకు నష్టపోయాము. ఇవన్నీ కూడా మాకు ప్రభుత్వ అధికారులు చొరవ చూపి మాకు రాబోతున్నటువంటి ఈక్విప్మెంట్స్ అన్నీ కూడా కంపెనీ దగ్గర మాకు వసూలు చేసి మా యొక్క డిమాండ్ నెరవేర్చాలని మరీ కోరుతున్నాం. అదేవిధంగా ఈ 104 సేవలను ప్రభుత్వం నిర్వహించి ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తే చాలా అతి తక్కువ ఖర్చుతో సేవలు అందించగలుగుతాము. అదే కార్పొరేట్కి అయితే కనుక ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది కాబట్టి దీన్ని ప్రభుత్వమే నిర్వహించాలని మా 104 ఉద్యోగుల యూనియన్గా ప్రత్యేకంగా మేము గవర్నమెంట్కి తెలియపరుస్తున్నాం. మేము 104 సేవలను కరోనా టైంలోను, వరదల్లోను మా ప్రాణాలు తెగించి ఈ సేవలను మేము ప్రజలకు చాలా సహాయం చేస్తున్నాం కాబట్టి మా యొక్క కష్టాన్ని గుర్తించి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, మంత్రులు కావచ్చు, మా 104లో పనిచేస్తున్నటువంట ఎంప్లాయీస్ అందరినీ కూడా మీ బిడ్డల్లాగా గుర్తించి మా సేవలను గుర్తించి మాకు న్యాయం చేస్తారని మమ్మల్ని అందరినీ